మా లేటెస్ట్ అప్డేట్స్ రెగ్యులర్గా చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హిందూ ధర్మంలో భార్యను అర్థాంగిని అని చెప్పడం జరిగింది. దీని అర్థం భార్య భర్త యొక్క శరీరంలో సగభాగం అవుతుంది. మహాభారతంలో భీష్మ పితామహుడు ఏమని చెప్పాడంటే, భార్య ఎప్పుడు కూడా ప్రసన్నంగా ఉండాలి, ఎందుకంటే ఆమె వల్లనే వంశం వృద్ధి చెందుతుంది. ఇదే కాకుండా ఎన్నో పురాతన గ్రంథాల్లో భార్య యొక్క గుణగణాల గురించి చెప్పడం జరిగింది. అయితే గరుడ పురాణం ప్రకారం గృహకార్యంలో దక్షత అంటే, ఏ ఇంట్లో అయితే భార్య అన్నింటి పనులు స్వయంగా చేస్తుందో, అంటే వంట చేయడం, ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచడం, ఇల్లు సర్దటం, బట్టలు వంట పాత్రలు శుభ్రం చేయడం, అలాగే పిల్లలను బాధ్యతయుతంగా పెంచడం, ఇంటికి వచ్చిన అతిథులకు ఆప్యాయతగా మర్యాద చేయడం, మరియు తక్కువ సాధనాలతోనే ఇంటి అవసరాలు తీర్చడం, అలాగే ఇంట్లో సగం కార్యాలలో నిపుణురాలు అవుతుందో అలాంటి వారిని గృహకార్యంలో దక్షత కలిగిన వారు అని భావిస్తారు. ఈ గుణాలు ఏ భార్యలో అయితే ఉంటాయో ఆమె తన భర్తకు ఆప్తురాలవుతుంది. దీనివల్ల ఆ భర్త చాలా భాగ్యవంతుడు అవుతాడు. అలాగే మధుర భాషిణి అంటే మధురంగా ప్రేమపూర్వకంగా మాట్లాడేవారు. భార్య తన భర్తతో ఎప్పుడు కూడా నెమ్మదిగా ప్రేమపూర్వకంగా మాట్లాడాలి. భార్య ఇలా మాట్లాడడం వల్ల భర్త కూడా ఆ మాటలను శ్రద్ధతో వింటాడు. అలాగే ఆమె కోరికలన్నింటినీ తీర్చడానికి ప్రయత్నిస్తాడు. అలాగే భర్త తర్వాత భార్య ఇంట్లో అందరితో అంటే అత్తగారు, మామగారు, మరిది, ఆడపడుచులు, తోటికోడళ్ళు ఇలా అందరితో ఎప్పుడు కూడా ప్రేమపూర్వకంగా మాట్లాడాలి. మాట్లాడే విధానం ద్వారానే భార్య తన భర్త లేదా కుటుంబంలో ఉన్న మిగతా వారి అందరి మనస్సులో తన కోసం ప్రేమను, స్నేహాన్ని పుట్టించగలుగుతుంది. అలాగే పాతివ్రత్యం ఆచరించేవారు అంటే భర్త యొక్క ప్రతి మాటను ఆచరించేవారు. ఏ భార్య అయితే తన భర్తే తనకు సర్వస్వం అనుకుంటుందో, అతని ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తుందో అలాంటి వారినే ధర్మగ్రంథంలో పతివ్రత అంటారు. పతివ్రత భార్య ఎప్పుడు కూడా తన భర్త యొక్క సేవలోనే తరిస్తుంది. పొరపాటున కూడా భర్త మనస్సు నొప్పించే విధంగా మాట్లాడదు. ఒకవేళ భార్య ఏదైనా దుఃఖానికి సంబంధించిన మాట తన భర్తతో చెప్పదలుచుకుంటే తాను ప్రశాంతంగా అర్థమయ్యేలాగా చెబుతుంది. అన్ని విధాలా తన భర్తను ఎప్పుడు సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. భర్త తప్ప పరపురుషుల గురించి ఆలోచించదు. ధర్మగ్రంథాల్లో ఇలాంటి భార్యనే పతివ్రత అని చెప్పడం జరిగింది. అలాగే ధర్మాన్ని రక్షించే ప్రతి భార్యకు అన్నిటికంటే ముందు ఇదే ధర్మం అవుతుంది. అది భర్త మరియు కుటుంబ హితం గురించి ఆలోచించడం. ఇలా ఏ పని చేసినా కూడా అది భర్త మరియు కుటుంబానికి శ్రేష్టం అవ్వాలి. గరుడ పురాణం ప్రకారం ఏ భార్య అయితే ప్రతిరోజు స్నానం చేసి భర్తకు కావలసిన వాటిని సర్దటం, తక్కువ తినటం, తక్కువ మాట్లాడటం ఇలా అన్ని రకాల మంగళకరమైన గుణాలు కలిగి ఉంటుందో, ప్రతినిత్యం ధర్మాన్ని రక్షించేదిగా ఉంటుందో, తన భర్తను ప్రేమించేదిగా ఉంటుందో అలాంటి వారిని నిజమైన అర్థంలో భార్య అని అంటారు. ఇలాంటి లక్షణాలు గల భార్య లభించిన భర్త ప్రపంచంలోనే ఎంతో అదృష్టవంతుడు, భాగ్యవంతుడు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ బటన్ని ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.